హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చెట్లు తెలుగులో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనే సంగతి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదా పిల్లలకైతే ఇప్పుడు దివాళీ వెకేషన్స్ అనమాట అందుకని చెప్పేసి అంతా ఏదో చంద్రవంద్రంగా ఉంటుంది ఇల్లు అయితే ఇప్పుడైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు మొదలు పెడుతూ ఉంటారు అంటే ఇల్లుని తీసి పందిరి వేయడం అనమాట ఇంకా ఈ టమాటా బాత్ చేస్తున్నానన్నమాట ఈరోజు టమాటా బాత్ ఎలా చేయాలనేది నా స్టైల్లో నేను చూపిస్తాను టమాటా బాత్ చేయడం కోసం నేను ఫస్ట్ రవ్వనైతే వేపుకుంటున్నానండి రవ్వ అనేది హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరాంగా వేపుకుంటే అది చక్కగా వేగుతుంది మంచి వాసన వస్తుంది మంచి వాసన వచ్చేయంగానే దాన్ని ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది చక్కగా చల్లారుతూ ఉంటుంది ఈ లోపు దానికి కావాల్సిన టమాటాలు ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు టమాటా బాత్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది అనమాట ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే కంప్లీట్ నెయ్యితో కూడా చేసుకున్న సరే బాగుంటుంది మాకేంటంటే కంప్లీట్ నెయ్యితో అయితే తినరు మేము అంతగా మాకు అలవాట్లేదు అందుకని చెప్పేసి ఆయిల్ నెయ్యి రెండు కలిపే వేస్తానన్నమాట ఇలాగ బాత్లోకి పోపు దినుసులు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది అందుకనేసి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగానే వేశారనమాట అవి కొంచెం వేగాక ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా మంచిగా వేపుకోవాలి టమాటా బాత్లోకి ఆనియన్ అనేది బాగా వేగిపోతే బాగోదు అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అలా అయితే బాగోదనమాట కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఆనియన్స్ అనేవి అలా సాఫ్ట్గా వచ్చేవరకు అయితే వేపుకుంటున్నాను అనమాట ఇంకా మీకు నచ్చినట్లయితే కాలీఫ్లవర్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే మాత్రం రెగ్యులర్గా క్యారెట్ అయితే యూజ్ చేస్తాను కాకపోతే ఈ రోజు అయితే క్యారెట్ లేదు అందుకనేసి క్యారెట్ తీసేసి ఇంకా గ్రీన్ పీస్ కాజు కరివేపాకు యాడ్ చేశాను అనమాట నేనైతే మాత్రం ఎప్పుడూ ఇలా టమాటా బాత్ చేసినా ఉప్మా చేసినా మాత్రం క్యారెట్ అయితే కామన్గా యాడ్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి ఇష్టం అనమాట ప్రతి దాంట్లో క్యారెట్ వేసినా తింటారు కాకపోతే ఆ రోజు అయితే క్యారెట్ లేదు అందుకని చెప్పేసి ఇలా గ్రీన్ పీస్ కాజు కరివేపాకు వేసేసాను ఇంకా మీకు నచ్చినట్లయితే ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా సరే బాగుంటాయి తర్వాత ఇక్కడ మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట అవి తీసుకొని అవి కూడా వేపేస్తున్నాను టమాటాలు బాగా గుజ్జుగా గుజ్జులా అయిపోవాలన్నమాట సాఫ్ట్గా అయిపోయి మనకి గ్రేవీ ఉంటుంది కదా ఆ విధంగా అయితే టమాటాలు కంప్లీట్గా కుక్ అయిపోవాలి అంతవరకు దీన్ని అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలా కొంచెం వేపిన తర్వాత కాసేపు మూత పెట్టి అయితే మగ్గించేసుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను ఓన్లీ టమాటాలు మగ్గడం వరకు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేశాను అనమాట కంప్లీట్ బాత్ కావాల్సిన సాల్ట్ అయితే నేను యాడ్ చేయలేదు చిన్న క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేశాను ఆ పెట్టడం వల్ల ఏంటంటే సాల్ట్ వేయంగానే వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా అయితే వేగిపోతాయి అనమాట టమాటాలు చూసారు కదా ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చింది ఇంకా ఆ స్టేజ్లో అయితే చక్కగా ఇదంతా అయిపోయింది వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మన టమాటా బాధకు సరిపడా అంతా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ఆ వాటర్లో చక్కగా కలుస్తుంది మనం రవ్ వేసిన తర్వాత ఉప్పు వేసామంటే ఇంకా అది సరిగా కలవద్దు అనమాట అందుకని చెప్పేసి ఇలా వాటర్లోనే ఉప్పు పసుపు వేసేసుకొని టేస్ట్ కూడా ఇక్కడ చూసుకుంటే కట్ మీకు అన్నీ అంటే ఉప్మా అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంకా మనకేమీ ఎక్కువ తక్కువ ఏమనిపించదనమాట ఈ వాటర్లోనే ఉంటుంది అంతాను ఇంకా తర్వాత మూత పెట్టేసుకొని బాగా రోయిలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరనేది ఉప్మాకి మరిగితే చాలా బాగుంటుంది మంచిగా మరగాలి ఇలా మరిగిపోయింది కదండి ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది తగ్గించేసి కలుపుతూ రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అనమాట కలుపుతూ వేయాలి లేదంటే వండకట్టేస్తుంది ఇంక తర్వాత దాన్ని మనం ఎంత ట్రై చేసినా సరే అస్సలు అవ్వదు అనమాట ఇంకెలా అందుకనేసి ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నాను తాలింపు పెట్టడం ఇవంతా ఒక ఎత్తు అంటే ఈ రవ్వ వేసినప్పుడు కలుపుతూ ఉండడం ఒక ఎత్తు అనమాట లేదంటే మొత్తం అంతా కంప్లీట్గా ముద్ద కట్టేస్తుంది ఇంక అంతేనండి రవ్వ అయితే వేసేసాను మూత పెట్టేసుకొని ఫ్లేమ్ కట్టేసినా పర్వాలేదు లేదంటే స్లోలో పెట్టుకున్నా పర్వాలేదు అనమాట ఇంకా నేను కట్టేశాను కట్టేసిన తర్వాత చూపిస్తున్నాను ఉప్మా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం తినేయడమే చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చక్కగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే చాలామంది ఉప్మాని చాలా రకాలుగా తింటూ ఉంటారు కదా కొందరు అయితే నెయ్యి వేసుకొని తింటారు ఎలా తిన్నా సరే భలే ఉంటుంది ఇది మాత్రం ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పొట్టకు లైట్గా ఉంటుంది కడుపు అనేది ఫుల్ అయిపోతుంది అలాంటి బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట చాలామంది నెయ్యి వేసుకుంటారు కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు కొంతమంది అయితే ఇలా పంచదార వేసుకుంటారు కొంతమంది అయితే ఇలా పెరుగు మేము ఏ క్యాటగిరీ అంటే నెయ్యి తప్ప మిగతా మూడు కేటగిరీలు మా ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా అలా అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను వాళ్ళైతే తినేసి చెప్పాను కదా అన్నీ అయిపోయిన తర్వాత యాక్టివిటీస్ మొదలవుతాయని అయ్యాయండి చూసారు కదా ఆయిల్ క్యాన్ అయితే ఉంది అంటే ఆయిల్ అయిపోయింది ఆయిల్ అయిపోయింది పక్కన పెట్టాను అనమాట ఇంకా అది నేను మిగిలిన పనులు చేసుకునే లోపు మా పాప చేసిన ఘనకారం ఇదనమాట అది చక్కగా తీసేసి మొదలుపెట్టింది కోసేసింది కూడా అది అంతే నేను తిడుతూ ఉన్నాను అనమాట అసలు ఎవరికి చెప్పి కోసావని చెప్పేసి తను ఒక్కరితే అసలు చాలా భయమేసింద అది చూసాక ఎలా కట్ చేసేసిందా అని చెప్పేసి కావాలి క్యాన్ అని చెప్పేసి అడిగింది సరే తీసుకో అన్నాను కానీ ఏదో చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా కట్ చేస్తుందని అసలు అనుకోలేదు తర్వాత చూస్తే చాలా తిట్టాను ఎందుకు కట్ చేసామని చెప్పేసి కట్ చేసి ఇలా కలర్ అయితే వేసేసింది కదా దాని మీద ఏం చేస్తావు కలర్ ఇస్తావు కదా దాని మీద ఏం చేస్తావు అది ఆడడం కోసం వేస్తాను తర్వాత ట్రై చేస్తాను దీనిపై మూడు డాట్స్ చేస్తాను అందుకే కదా లాస్ట్ లో కదా ఉంటది లాస్ట్ లో కదా ఉంటది ఇదండి ఇలా అవుతున్నాయి వెకేషన్స్ మొత్తం ఏం చేస్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు కాకపోతే మా పిల్లల సంగతి ఏంటంటే ఏం చేసినా వాళ్ళకి వాళ్ళే మళ్ళీ నీట్గా ఎక్కడ తీసినా అక్కడ పెట్టేసుకుంటారు అందువల్ల నేను మరీ ఎక్కువగా వాళ్ళని ఏమీ అన అనమాట మీకు నచ్చింది చేసుకోండి కానీ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేయాలి మళ్ళీ ఇల్లు నార్మల్గా ఉండాలి అని చెప్పేసి చూసారు కదా మొత్తం పడగొట్టేసింది మళ్ళీ మోప్ తీసేసి తడిగుడ్డ పెట్టేసి నీట్గా ఎక్కడెక్కడ వస్తువులు అక్కడ అనమాట అందువల్ల నేను వాళ్ళని ఏమి అన్నాను అనమాట ఇంకా అక్కడ అలా చేస్తూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఇంకా అలాంటించి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఏంటంటే సాంబార్ పెట్టాను ఇంకా దాంట్లోకి ఏమైనా ఫ్రై కావాలి తప్పకుండా అందుకని చెప్పేసి ఇలా కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను కాలీఫ్లవర్ని పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసి వాటర్ అంతా తీసేసానమాట కాలీఫ్లవర్ మాత్రం అస్సలు నమ్మకూడదు అది ఎంత బాగున్నా సరే ఎక్కడో దగ్గర పురుగు అనేది ఉంటుంది అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అయితే కన్ఫామ్గా తీయాలన్నమాట అలా తీసి నీరంతా తీయించేశాను తర్వాత దానిలో ఉప్పు కారం కార్న్ఫ్లోర్ పసుపు వేసి కుదుపుకోవాలన్నమాట మాటి మాటికి చేత్తో కదిపినట్లయితే అవి విడిపోతాయి పువ్వు అనేది అందుకని చెప్పేసి బాగా కుదిపేయాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ కలిపేసుకోవాలి అంతేనండి మీకు నచ్చినట్లయితే ఇంకా మసాలా పొడి కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వంట అనేది ఎవరు ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఎలా తింటారు అంటే మా ఇంట్లో ఎలా తింటారో ఆ విధంగా అయితే నేను వంట అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా వేపేసుకొని తీసేస్తున్నాను ఇలా లైట్గా వేయ సరిపోతాయి మరీ క్రిస్పీగా వేపలేదు కొంచెం సాఫ్ట్గానే వేపారనమాట ఇంకా వేపు తీసేసి దాంట్లో కొంచెం పలుగులు కూడా వేపే వేశాను తర్వాత కొంచెం కరివేపాకు నచ్చినట్లయితే కాజు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను కాజు వేయలేదు ఓన్లీ పలుకులు కరివేపాకు వేసేసి వేపేసి వేసేసాను అనమాట అందులో తర్వాత దాన్ని కలిపేసుకోవాలి అంతేనండి ఫ్రై అయితే రెడీ ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ తిన్నా బాగుంటుంది రసం సాంబార్ పప్పు ఎందులోకైనా సూపర్ ఉంటుందన్నమాట ఇంతేనండి ఈరోజు లంచ్ అయితే కాలీఫ్లవరు సాంబార్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి కాలీఫ్లవర్ ఫ్రై ఇలాగా ఇంకా ఇంత రండి ఈరోజు అయితే వీడియో రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోద్దు